టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరోసారి తండ్రైన విషయం తెలిసిందే. విరుష్క దంపతులు పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సంతోషకరమైన విషయాన్ని కింగ్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ నెల 15న అనుష్క శర్మ మగబిడ్డకు జన్మనివ్వగా ఈ విషయాన్ని కోహ్లీ మంగళవారం వెల్లడించాడు. ఎప్పటి నుంచో కోహ్లీ వారసుడొస్తున్నాడంటూ ఊహాగానాల నేపథ్యంలో విరాట్ చేసిన ప్రకటన ఫ్యాన్స్కు ఎనలేని సంతోషాన్నిచ్చింది. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోహ్లీ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. మరీ ముఖ్యంగా దాయాది దేశం పాకిస్తాన్లో కింగ్ కోహ్లీకి ఫ్యాన్స్ ఎక్కువే. వారంతా విరాట్కు వారసుడు వచ్చిన వేళ స్వీట్స్ పంచుకొని వేడుకలా జరుపుకున్నారు. క్రికెట్లో మరో సూపర్ స్టార్ రాబోతున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరోసారి తల్లిదండ్రులైన వేళ విరుష్క జంటకు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే కోహ్లీ తన కొడుకుకు అకాయ్ అని నామకరణం చేశాడు. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు భవిష్యత్తులో రాణించాలని కోరుకుంటారు, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ తమ పిల్లలకు మంచి మంచి పేర్లు పెడుతుంటారు. ఈ విధంగానే కోహ్లీ తన కొడుకుకు అకాయ్ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. అకాయ్ పేరుకు సంబంధించిన అర్థాలను పలువురు పండితులు ఈ విధంగా వెల్లడిస్తున్నారు. సంస్కృత భాషలో అకాయ్ అంటే అమరుడు, చిరంజీవుడు అనే అర్థం ఉందని వెల్లడించారు. ఇక హిందీలో కాయ్ అంటే శరీరమని, అకాయ్ అంటే భౌతిక శరీరానికి మించినవాడు అని చెప్తున్నారు. టర్కీ భాషలో ఈ పదానికి కాంతులు వెదజల్లుతున్న చంద్రుడు అనే అర్థం కూడా ఉంటుందని తెలుపుతున్నారు. మరి వీటిలో ఏ అర్థాన్ని ఉద్దేశించి అకాయ్ అనే పేరు పెట్టారో విరుష్క జంట ప్రకటిస్తే తప్ప అసలు నిజమేంటో తెలుస్తుంది. మరోవైపు అకాయ్ ఆంగ్లంలో రాసినప్పుడు మొదటి అక్షరం లెటర్స్ ఏకే అవుతున్నాయి. కాబట్టి ఏ ఫర్ అనుష్క, కే ఫర్ కోహ్లీ ఇద్దరి పేరు కలిసేలా పెట్టినట్లు కూడా ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. అలాగే అకాయ్ పేరుకు పరమేశ్వరుడి అర్థం వచ్చినట్లు కూడా తెలుస్తోంది. మరి కోహ్లీ కొడుకు పేరు అకాయ్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.